విజయవాడలో అదృశ్యమైన నర్సాపురం ఎంపీడీఓ మండవ వెంకటరమణారావు ఆచూకీ ఇంకా దొరకలేదు. ఆయన కోసం పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. ఈ నెల 15న కృష్ణాజిల్లా పోరంకి మహాదేవపురం కాలనీలో తన ఇంటి నుంచి మచిలీపట్నం బయలుదేరిన ఆయన ఆ తర్వాత అదృశ్యమయ్యారు. దీనిపై ఎంపీడీఓ కుటుంబ సభ్యులు 16న పెనమలూరు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మచిలీపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నట్లు మొదట గుర్తించారు. అక్కడ ఆచూకీ లభించలేదు. మచిలీపట్నం రైల్వే స్టేషన్ నుంచి విజయవాడ నగరం మధురానగర్లోని ఏలూరు కాలువ వరకు ఆయన ఫోన్ సిగ్నల్ ట్రాక్ అయి ఆగిపోయింది. అదే రోజు అర్ధరాత్రి కాలువలో ఒక వ్యక్తి దూకినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ఎంపీడీఓ కాలువలో దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడి ఉంటారన్న సమాచారమూ అందుతోంది. ఏం చేస్తారు? ఎంపీడీఓ నర్సాపురం. నిన్న మీటింగ్ ఉందని బందర్ వెళ్ళారు. మీరు ఎక్కడ ఉంటారు? మహాదేవపురం కాలనీ విజయవాడ కానూరు. బందర్ మీటింగ్ ఉందని వెళ్ళారు. ఇంకా లేట్ అవుతుంది అన్నారు. ఇంకా రాలేదు అప్పటి నుంచి. ఫోన్ చేయటం కానీ ఏమి లేదు. లాస్ట్ కాల్ ఎప్పుడు మాట్లాడండి మీ ఫాదర్ తో? ఎక్కడ? బందర్లోనే ఉన్నా. బందర్లోనూ మాట్లాడినప్పుడు ఏమైనా చెప్పారా మీకు? ఏం చెప్పలేదు. లేట్ అవుతుంది అన్నారు. మీ అంటే ఏమన్నా థ్రెట్ కానీ అనుమానం కానీ మీకు ఏమైనా ఉందా? అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఆఫీస్ లో. దానివల్ల ఎవరి మీద అనుమానం ఉందా మీకు? అప్పుడు ఎక్కడ చేసేవాళ్ళండి? గతం చేసేవాళ్ళు లెటర్ రాశారండి. నాన్నగారు లెటర్ రాస్తారా? ఎన్నాళ్ళు మళ్ళీ చేస్తున్నారు నర్సాపురంలో? సిక్స్ మంత్స్. లెటర్ రాసి ఇంట్లో నుంచి పెట్టారండి. ఫోటో పెట్టారు నైట్ 1:15 కి. ఫోటో పెట్టారు. వెళ్ళిపోతున్నాను. ఏమని పెట్టారు? ఇలా లేకపోతున్నా హెరాస్మెంట్ అంటే. హెరాస్మెంట్ అంటే ఇక్కడ ఎక్కడ చేసినప్పుడు హెరాస్మెంట్ జరిగిందన్నారు? నర్సాపురం. వాళ్ళ పేర్లు ఏమైనా పెట్టారా? పేర్లు కూడా పెట్టారు. పవన్ కళ్యాణ్ గా కూడా లెటర్ రాశారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. వైశాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం కలిగించిన నర్సాపురం ఎంపీటీఓ సంబంధించి ఇంకా ఉత్కంఠ వాతావరణం నెలకొని ఉంది. వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యి ఆ ఉత్కంఠకు లోనవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారులతో పాటు ప్రజల్లో కూడా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నర్సాపురంలో ఎంపీటీఓగా పనిచేస్తున్న ఆ వెంకటరమణారావు ఈ నెల 14వ తారీఖున కృష్ణా జిల్లా పోరంకి మహాదేవపురం కాలనీలో తన ఇంటి నుంచి ఆ మచిలీపట్నం బయలుదేరుతున్నానంటూ కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆయన మచిలీపట్నం వెళ్తున్నానంటూ వెళ్లిన తర్వాత అర్ధరాత్రి పూట వారికి డౌట్ వచ్చి ఇంకా నాన్న రాలేదంటూ వాళ్ళ కొడుకు ఏదైతే తండ్రికి కాల్ చేశాడో తండ్రి కాల్ చేయడంతో స్విచ్ ఆఫ్ వచ్చింది. స్విచ్ ఆఫ్ చేసిన నేపథ్యంలో ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా తీవ్ర ఆందోళన చేపట్టారు. ఎక్కడైనా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి ఏమైనా ఏర్పడిందా అని ఆ కోణంలో ఆలోచించి చుట్టాలందరికీ కూడా ఆ పరిసర ప్రాంతాల్లో కూడా మొత్తం ఎంక్వైరీ చేయగా పూర్తి సమాచారం ఎక్కడ రాకపోవడంతో ఇంకా ఆందోళన చెందుతున్న నేపథ్యంలో అర్ధరాత్రి పూట ఆ తన తండ్రి నుంచి ఓ మెసేజ్ వచ్చిందని దాంట్లో పూర్తిగా కూడా వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన చీఫ్ విప్పు తనని చాలా హింసలకు గురి చేశాడని తను చాలా ఇబ్బందులు పెట్టాడని మనోవేదనకు గురయ్యానని
తన పుట్టినరోజు నేడు, తన చనిపోతున్న రోజు కూడా నేడేనంటూ కూడా పిల్లలకి ఏదైనా వాట్సాప్ సమాచారం అందించిన నేపథ్యంలో ఆందోళన చెందుతున్న ఆమె భార్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీస్ స్టేషన్ లో ఈ నెల 16న పెనమలూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే కేసు దర్యాప్తు మొదలయ్యి ఒకసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నరసాపురం వెంకటరమణ ఎంపీటీఓ గురించి పెద్ద ఎత్తున వార్తలు గుప్పమన్నాయి. వాట్సాప్ సోషల్ మీడియా పరంగా కూడా పెద్ద ఎత్తున శోధనలు మొదలైనవి. అయితే వెంకటరమణ ప్రధానంగా చూసుకుంటే వైసీపీ ప్రభుత్వంలో కొన్ని కాంట్రాక్ట్ పనులు చేసిన నేపథ్యంలో ఆయన్ని టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమేరకు ఇబ్బంది పెడతారంటూ కొంతమంది ఆందోళన వ్యక్తం చేయటం, అందులో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైసీపీ చీఫ్ విప్పు కానీ అక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యేలు కానీ తన మీద తీవ్ర ఒత్తిడికి గురి చేశారని, కాంట్రాక్టర్లు కూడా తీవ్ర ఒత్తిడికి గురి చేశారని ఆయన ఆందోళన చెందుతూ కూడా ఓ లెటర్ రాశాడు. ఈ నేపథ్యంలోనే విజయవాడ వైసీపీ నేతల ఒత్తిళ్లు కారణంగానే ఆయన అదృశ్యమైనట్టు కూడా ఆయన పేర్కొన్న లెటర్ లో ఉన్నట్టు కూడా మనకి అర్థమవుతా ఉంది. అయితే ఎంపీటీఓ మండవ వెంకటరమణ ఆజుకి ఇంకా లభ్యమవ్వకపోవడంతో అధికారులు కుటుంబ సభ్యులతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. వచ్చాలి అయితే ఆయనకు సంబంధించి కూడా ఓ కృష్ణా నదికి సంబంధించిన ఓ పిల్ల కాలువలో ఆయన ఏమైనా చనిపోయి ఉండొచ్చేమో అన్న కొంతమేరకు అనుమానం కలుగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఓ కాలువకు సంబంధించి కాలువ మీదుగా ఆయన ఫోన్ ట్రాకింగ్ చేసిన నేపథ్యంలో కాలువ పక్క నుంచి రహదారులు ఆయన వెళ్తున్నట్టు కూడా కాలు సిగ్నల్స్ అందిన నేపథ్యంలో ఆయన ఏమన్నా కాలువలో దూకి ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చు అన్న కోణంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా వెతుకుతున్న నేపథ్యం. అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఈ కాలువలో దిగి వెతుకులాడే ప్రారంభించాయి 15వ తారీఖు నుంచి ఇంటి నుంచి వెళ్ళిపోయిన వెంకటరామన్నారావు గురించి. అయితే ఏదైతే మచిలీపట్నం రైల్వే స్టేషన్ లో మొదటగా ఆయన ఉన్నట్టు గుర్తించారు, అక్కడ మచిలీపట్నం రైల్వే స్టేషన్ లో బండి పార్క్ చేయటం అలాగే రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళటం కూడా కొన్ని తీసి దృశ్యాలు కనపడినాయి. మచిలీపట్నం రైల్వే స్టేషన్ నుంచి విజయవాడ నగరం మధుర నగర్ లోని ఏలూరు కాలువ ప్రధాన కాలువ అంటారు, ఏలూరు కాలువ వరకు కూడా ఆయన ఫోన్ సిగ్నల్ ట్రాక్ వస్తా ఆగిపోయిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చేమో అన్న కోణంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ వెతుకులాట ప్రారంభిస్తుంది. అయితే అదే రోజు అర్ధరాత్రి కాలువలో ఓ వ్యక్తి దూకినట్లు కూడా స్థానికులు చెప్పుకుంటుండటంతో ఈ వాదనకి గాని అనుమానం గాని మరింత బలం చేకూరింది రాష్ట్ర ప్రభుత్వానికి. అయితే దీంతో ఎంపీటీవీ కాలువలో దూకి ఆత్మహత్యానికి పాల్పడి ఉంటారేమోనని పోలీసులు ఇంకా అనుమానంతో గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేపట్టారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో. దాదాపుగా 30 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 2 పడవల ద్వారా బుధవారం రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా అయితే ఫలితం దక్కలేదు వైశాలి. తిరిగి గురువారం ఉదయం కూడా మళ్ళీ గాలింపు చర్యలు మొదలుపెట్టారు. మరోవైపు పోలీసులు ఎంపీటీఓ ఫోన్ కాల్స్ ను పూర్తిగా కూడా పరిశీలిస్తామన్నారు. ఈ నెల 15వ తేదీ ఉదయానికి ఓ ఫోన్ వచ్చిందని, దీంతో తాను మచిలీపట్నం వెళ్తున్నట్టుగా హడావుడి చెప్పి ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయినట్లు కూడా కుటుంబ సభ్యులు వివరిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే 15వ తారీఖు వచ్చిన ఫోన్ కాల్ గురించి కూడా విచారణ చేపట్టారు పోలీసులు. అయితే వెంకటరమణారావు భార్యకు భార్య ఇద్దరు కుమారులు ఉన్న నేపథ్యంలో పెద్ద కుమారుడు సాయిరాం కృష్ణా సింగపూర్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు, చిన్న కుమారు మహేందర్ స్థానికంగా నివసిస్తూ ఉన్నాడు. అయితే వైసీపీ నేత ప్రసాదరావు మరి కొందరు నేతలు వేధింపులకే ఈ పూర్తిగా ఇలా అయినట్లు కూడా కుమారుడు లేఖ ద్వారా వివరించాడు. అయితే దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కూడా వెంకటరామారావు లేఖ రాయడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించి, దీనికి సంబంధించి కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా పవన్ కళ్యాణ్కి లేఖ రాసిన నేపథ్యంలో కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా దీని గురించి ఆరా తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన వాట్సాప్ ద్వారా కుటుంబ సభ్యులకి సందేశం పంపించిన నేపథ్యంలో 15వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత అందులోని ముఖ్యాంశాలను పరిశీలిస్తూ వైసీపీ హయాంలోనే చీఫ్ విప్ గా పనిచేసిన ప్రసాదరావు అండదండలతో ఫెరీ పాటుదారు సొమ్ము చెల్లించడం లేదనే ఈ గొడవ మొదలైంది, ఈ ఆందోళన మొదలైంది. దీనివల్లే వెంకటరమణారావు మిస్ అయినట్టు కూడా కుటుంబ సభ్యులు చూస్తా ఉన్నారు. అయితే 3.5 నెలల నుంచి సొమ్ము చెల్లించకుండా తనను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు కూడా వెంకటరామారావు కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్కి రాసిన లేఖలో కూడా వివరించినట్లు కొడుకు తెలిపాడు. తాను ఏ తప్పు చేయకపోయినా తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నట్లు కూడా ఆయన లేఖ ద్వారా కుటుంబ సభ్యులకు వెల్లడించాడు.
అయితే తాను గత మార్చి 31న రిటైర్డ్ కావాల్సి ఉన్నా రిలీవ్ చేయకపోవడంతో ఈ వ్యవహారంలో తనని బాధ్యుని చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఆయన పూర్తిగా అనుమానం వ్యక్తం చేశాడు. ఇక్కడే ఏదైతే వెంకటరమణారావుకి 15వ తారీఖున వచ్చిన ఫోన్ కాల్స్ కానీ గత మార్చి 31వ తారీఖున రిటైర్ కావాల్సి ఉన్నా కానీ రిలీవ్ చేయకపోవడంతో ఆ పూర్తి వ్యవహారం కూడా ఈ కోణంలోనే తిరుగుతున్నట్లు మనకు అర్థమవుతా ఉంది. అయితే తనకు ఉద్యోగమే జీవనాధారమని ఆ పాటదారుడు ప్రభుత్వానికి సొమ్ము చెల్లించేలాగా చర్యలు తీసుకోవాల్సిందిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఆ లేఖలో ఆయన వేడుకోవటం కూడా కొంతమేరకు ఎవరైతే ఈ పాటదారుడు కానీ ప్రభుత్వ చీపు విప్పు కానీ పెట్టిన ఇబ్బందుల వల్లే వాళ్ళు అమౌంట్ చెల్లించలేదు, అది ఎక్కడ ఎంపీడీఓ మీద పడుతుందన్న ఉద్దేశంతోనే ఆయన ఈ ఆందోళన చెంది ఇదంతా జరుగుతున్న ప్రక్రియ అనేది అయితే కొంతమేరకు ఆ పోలీసులకు అర్థమవుతున్నట్లు తెలుస్తా ఉంది. అయితే వైసీపీ మాజీ ఎమ్మెల్యే మధుసూరి ప్రసాదరావు బెదిరింపులకి ఎక్కువ శాతం పాల్పడినట్లు కూడా అర్థమవుతా ఉంది. అయితే ఫెర్రీ నిర్వహణలో వైసీపీ నేతలు సాగించిన ఆర్థిక అక్రమాలే ఈరోజు ఆయన ఇలా వెళ్ళిపోవడానికి కానీ ఆయన ఈ రోజు ఆత్మహత్య చేసుకోవడానికి దారి తీసే క్రమం కానీ ఉండవచ్చేమో అని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నరసాపురం పరిధిలోని మాడవాయుపాలెం రేవుకి ఏటా ఫిబ్రవరి నుంచి మార్చి నెలలో పాట నిర్వహించాల్సి ఉంటుంది. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో కోవిడ్ కాలంలో పాట లేకుండా అధికారులే ఈ నరసాపురం పరిధిలోని మాడవాయుపాలెంలో రేవుని పాట లేకుండా కూడా దాదాపు 3 నుంచి 4 సంవత్సరాలు అధికారులు నిర్వహించిన పరిస్థితి ఉంది. అయితే ఆ సమయంలో వచ్చిన మొత్తంలో సగానికి పైగా వైసీపీ నేతలే స్వాహా చేసినట్లు కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ ముగిసిన తర్వాత కూడా వైసీపీ నేత అనుచరుడైన ప్రస్తుత పాటాదారునికి ఎవరైతే ఉన్నారో ఆయన 2 కోట్లకే పాటలు దక్కేలాగా కూడా చక్రం తిప్పారని తెలుస్తుంది. అయితే దాదాపుగా 5 నుంచి 6 కోట్ల దాకా పాట పాడే అవకాశం ఉన్నా కానీ 2 కోట్లకే ఆయన కొంతమేరకు అక్కడ ఉన్న వాళ్ళని కానీ పాట పాడే వాళ్ళని కానీ అధికారులతో చక్రం తిప్పినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే 2023-2024 పాట విషయంలోనూ మళ్ళీ అదే పాటదారుడికి వచ్చేలాగా యంత్రాంగం చేసినట్లు కూడా అధికారులు గుర్తించారు. ఈ ఏడాది మార్చి 31తో ఆగడు కూడా ముగిసినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఎన్నికల నేపథ్యంలో కొత్తగా పాట నిర్వహించలేదని నిబంధనల ప్రకారం గడువు ముగిసినా పాట నిర్వహించే వీలు లేనప్పుడు అధికారులే ఫెర్రీ కూడా నిర్వహించే అధికారం ఉంది. దీన్ని బట్టి ఫెర్రీ నిర్వహణ ద్వారానే ఈ యంత్రాంగం ఈ తతంగం మొత్తం కూడా నడిచినట్టు తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ మాత్రం పాటదారునికే రోజువారీగా 1,02,000 రూపాయలు చెల్లింపు ప్రతిపాదికన అప్పగించిన నేపథ్యంలో నిబంధనల ప్రకారం చెల్లించవలసిన డిపాజిట్ లేకుండా ముట్ట చెప్పాలని అధికారులకు మౌఖికంగా ఆదేశించినట్లు తెలుస్తా ఉంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.